అందరికి దండాలు టీ10 ఏకదమ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజక్కొచ్చింది ముచ్చటమ్మును బెడి చెప్పుకొస్తది ఇక ఇనకరాండ్రి కాకులను కొట్టి గద్దకేసినట్టుగుంది సర్కారు పరిస్థితి చూస్తుంటే మరేందుల్లా 14 లక్షల కోట్ల రైట్ ఆఫ్లు ఉన్నాయి అంటే ఇక జూడురి కతెట్ట ఉన్నదో రుణాలు వసూలు చేసుట్లా చేతులు ఎత్తేస్తున్నాయి బ్యాంకులు ఏటా లక్షల కోట్ల కార్పొరేట్ లోన్లు ప్రమాదంలో ఉంటున్నాయి ఇక కర్మగాలి సామాన్యుడు లోన్ తీసుకుంటే ముక్కు వెంటి మరీ వసూలు చేస్తున్నాయి అగ జూడురి విల్ఫుల్ డిఫాల్ట్స్ 10 రెట్లు పెరిగినాయి 9 ఏళ్లల్లా ఇక బీజేపీ సర్కారు పుణ్యమా అని వచ్చడాన్ని మొండిబకాయలు అయిపోయాయి ఇక అయితే 2014 కంటే ముందుగాల లోన్లు తీసుకొని కావాలని ఎగ్గొట్టినోళ్ల సంఖ్య 25,000 కోట్లు ఉంటే 2022 ఆఖరి నాటికి ఇక వీళ్ళ సంఖ్య 3.46 లక్షల కోట్లు అయ్యింది 9 ఏళ్లల్లా బీజేపీ హయాంల మొత్తం రైట్ ఆఫ్ల విలువ ఎంతో ఎరకేనానుల్లా 14.56 లక్షల కోట్లు ఒక ఈఎంఐ కట్టకపోతే వందలాది ఫోన్లు వస్తాయి ఏమైంది ఇంకా కట్టలేదు అని ఇక రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు వస్తాయి జప్తులు చేస్తామని చెప్తుంటారు ఒక్క తీరు బెదిరింపులాయిగా ఇక సామాన్యుల విషయంలో అయితే ఇక గీ రేంజ్లు ఉంటుంది విరుసుకపడడు బ్యాంకులోళ్ళు కార్పొరేట్ల విషయంలో మాత్రము సైలెంట్గా ఉంటాయి ఇక అందుకే పేదోళ్ళు మధ్య తరగతోళ్ళు పైసా పైసా కూడా పెట్టుకొని బ్యాంకులలో దాచుకున్న సొమ్మంతా ఎగేతదారుల జేబులు నింపినట్టే కాబట్టి ఏటేటా జరుగుతున్న లోన్ రైట్ ఆఫ్లల్లా కార్పొరేట్ల మొండిబాకాయలు ఎక్కువ ఉండుడే దీనికి ఒక సాక్ష్యం అని చెప్పుకోవచ్చు ఇక బీజేపీ అధికారంలోకి వచ్చినాక దేశీయ బ్యాంకింగ్ రంగాల రుణాలు రైట్ ఆఫ్లు కనీ విని ఎరగని రీతిలో పెరిగిపోయినాయి అనుకో రాదుర్రి ఇక 2014 నుంచి గడిచిన 9 ఆర్థిక సంవత్సరాలల్లా 14,56,226 కోట్ల మొండి బకాయిలు రైట్ ఆఫ్ చేసినాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక అందులో కార్పొరేట్లకు సంబంధించిన 7,40,968 కోట్లు ఉండు విశేషం అనుకోవాలి ఇక ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో సోమవారం నాడు చెప్పుకొచ్చింది ఖాతా పుస్తకాల బరువును తగ్గించుకొని ఇచ్చిన రుణాలను తర్వాత వసూలు చేసుకుంటామని ముందుగానే రైట్ ఆఫ్లకు దిగుతున్నట్టుగా బ్యాంకులు చెప్పుకొచ్చినాయి ఇక ఆ తర్వాత రికవరీ చేస్తున్న మొత్తాలు అత్యంత తక్కువ ఉంటున్నాయి ఇక గడిచిన 9 ఏళ్లల్లా 14,56,226 కోట్ల మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేసినాయి బ్యాంకులు వసూలు చేసింది మాత్రము 2,04,668 కోట్లే అంటే రికవరీ రేటు ఎంత 14%. ఇక అప్పు తిరిగి చెల్లించే స్తోమత ఉన్నప్పటికీ కూడా కావాలనే రుణాలను కట్టకుండా ఎగ్గొట్టుల సంఖ్య 10 రెట్లు పెరిగిందంటే ఇక చూడుర్రి ఇక 2020 డిసెంబర్ నాటికి దేశం మొత్తంలో చూస్తే గిట్ల ఎగ్గొట్టినోళ్ళు 16,044 మంది ఉన్నారని ఇక బ్యాంకులు ఇచ్చిన నివేదికను బట్టి ఎరకైతుంది ఇక మొత్తానికైతే వీళ్ళు 3,46,479 కోట్ల రుణాలను కావాలనే ఎగొట్టినట్టుగా ఏర్పడుతున్నది ఇక ఇంట్లో 85% రుణాలను గవర్నమెంట్ బ్యాంకుల నుంచే తీసుకున్నారు బీజేపీ అధికారంలోకి వచ్చినాక బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రుణాలను తీసుకొని విదేశాలకు వారిపోయిన విజయ్ మాల్య నీరవ్ మోదీ మొహుల్ చోక్సీ గిసోంటల లిస్టు తీస్తే పెద్దగానే వెళ్తుంది కానీ సమాచార హక్కు చట్టం ప్రకారంగా ఓ పిటిషన్ల సర్కారే బదిలిచ్చింది ఇక ఈ ముచ్చటని ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాదు రాజ్యసభలో కూడా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిండు ఇక చూసిండ్రా కథ ఎట్లా ఉన్నదో కట్టగలిగే శక్తి ఉన్నోళ్ళని కూడా హల్కగా 1,000 కోట్లు ఒటిగానే వదిలేస్తుందంటే సూడురిగా రాత్రి పగలు కష్టపడి ఎండనక వాననక ఆకలనక దూపనక 6 గాలం కష్టపడుతున్న రైతన్నను మాత్రం ముక్కు వెండి వసూలు చేస్తున్నది మరి గిదెక్కడ కథనో సూడురిగా ఇక ఈ మొత్తం కథంతో చూస్తే సామాన్యులు కష్టపడి బ్యాంకులలో దాచుకున్న సొమ్మంతా ఇంకో రకంగా దోషియాల జేబులు నింపుతున్నట్టుగానే ఉంది సూచిన్రా జనాలు గిట ఉంది కథ ఇక గిదుల్లా ఎలటి ముచ్చట మళ్ళా రేపటి ముచ్చటతో మళ్ళా కలుస్తా అవర్ దాకా చూస్తూనే ఉండుర్రి టీ10